టూ డేస్ నుంచి చూస్తున్నాను జగన్ గారికి హత్య ప్రయత్నం జరిగింది. సో అదందరికీ చింతించవలసిన విషయమే, ఎందుకంటే ఒక వ్యక్తి మీద దాడి జరగడం అన్నది సో అందరికీ బాధాకరమైన విషయమే. విషయం ఏంటంటే ఇప్పుడు మన శ్రీకాకుళంలో తుత్రి తుఫాన్ అయితే ఎవ్వరూ దాని మీద స్పందించట్లేదు. ఇంతగా అంటే ఇప్పుడు అతనికి చిన్న గాయమైతేనే ఇంత బాధపడుతున్నారు కదా. తిత్తి తుఫాన్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ప్లస్ ఎంతోమంది రోడ్డు పాలయ్యారు. సో వాళ్ళ గురించి ఎవరికీ పట్టదు. సో జగన్ గారు ఉన్నారు, అతను ఆపరేషన్ చేసుకోగలరు, ప్లస్ కావాలంటే రేపొద్దున కుట్లు కనిపించకుండా దాన్ని సర్జరీ చేసుకునే సత్తా కూడా ఆయనలో ఉంది. కానీ తిత్తి తుఫాన్ కోసం ఈ ఛానల్స్ వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు ఎంతసేపు శ్రీరెడ్డి లాంటి వాళ్ళే కావాలి వాళ్ళకి, ఎందుకంటే దాని గురించి 100 రేటింగ్ కావాలి. అంతే తప్ప తిత్లీ తుఫాన్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేయడం అనేది కానీ ఏమీ చేయట్లేదు ఎక్కడ. సో వీళ్ళంతా ఛానల్స్ కూడా వాళ్ళకున్న అభిమానంతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వచ్చు, బట్ అలాంటివి ఏమీ చేయరు. అదే కేరళలో ఎక్కడ అయిపోతే మాత్రం ఓ పొరుగుంటి పులకూర రుచి అన్నట్టుగా అక్కడికి వెళ్ళి సాయం చేస్తారు, ఎందుకంటే అది నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు చూపిస్తారని వాళ్ళ ఆశ కూడా. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే సామాన్యుడి గోస కూడా గోసేయండి, అంతేగాని ఏదో వీఐపీస్కి అయితే వెంటనే స్పందించేటట్టు సామాన్యుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే స్పందించండి ప్రతి ఛానల్ వాళ్ళు. అదే ఇప్పుడు జగన్ గారికి వెంటనే ఏదో అయిందని చెప్పి వెంటనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కవిత గారు వెంటనే స్పందించి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. అదే తిత్లి తుఫాన్లు అయితే వీళ్ళు ఎవరికి మెసేజ్ పెట్టారు, ఏం అసలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్స్ ఇచ్చారు తిత్లి తుఫాన్? మనం తెలుగు వాళ్ళే కదా, వాళ్ళు పై వాళ్ళు కాదు కదా. సో వాళ్ళకి ఎంత ఫండ్స్ ఇచ్చారు, ఏం చేశారు హెల్ప్ చెప్పమనండి. అంటే వాళ్ళు ఘోష కదా, ఓన్లీ ఒక జగన్కి ప్రాబ్లం అయితేనే వాళ్ళ దృష్టిలో ప్రాబ్లం వచ్చినట్ట. సో ఛానల్స్ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఒక శ్రీరెడ్డి ఘోష ఒక కత్తి మహేష్ ఘోష కాదండి, అందరి ప్రాబ్లమే. సో ప్రతి ఒక్క సామాన్యుడి బాధని గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేయండి, మాకు మానవత్వం ఉందని నిరూపించుకోండి దయచేసి. ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి సాయం చేయండి, ప్రతి ఒక్కరికి అండగా నిలబడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.